హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 7th క్లాస్ SA2 ఎగ్జామ్స్ ఇంగ్లీష్కి సంబంధించి 100% రియల్ పేపరు ఫుల్ పేపర్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేసరికి ఫుల్ క్లారిటీతో అయితే పెట్టడం జరిగింది. సో ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటుగా ఆన్సర్కి పేపర్ కూడా ఉందన్నమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో మీరు చూస్తున్నారు కదా, ఆన్సర్స్ కూడా నేను బ్రాకెట్లో అయితే పెట్టేసి ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తున్నాను. తర్వాత 8th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే ఫుల్ క్లారిటీ పేపర్ అయితే వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా మీకు ఫుల్ పేపర్తో పాటుగా ఆన్సర్కి పేపర్ కూడా పెట్టడం జరుగుతుంది, మీరు కంగారు పడద్దు. సో 9th క్లాస్ సంబంధించి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఆల్రెడీ పేపర్ అయితే వచ్చిందనమాట. సో ఫుల్ పేపర్ ప్లస్ ఆన్సర్కి పేపర్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా 7th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా తప్పకుండా 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి గైస్. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోస్లో, సో ఏంటంటే 7th, 6th, 8th అందరికీ కూడా, సో ఎలాంటి ఎగ్జామ్స్కైనా అన్ని రియల్ పేపర్స్ అయితే మనం ముందు రోజుగానే ఫాస్ట్గా అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. సో మీకైతే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చి పెట్టాను అనమాట. సో ఫుల్ పేపర్ అయితే ఉంది, ఇంకా ఆన్సర్కి పేపర్ కూడా మీకు పక్కన ఆన్సర్స్ ఉన్నాయి. సో 25కి బి తర్వాత ఇలాగా మొత్తం ఇచ్చాను. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి 7th క్లాస్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ వీడియోలో కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా సపరేట్ కీ పేపర్ అయితే పెడతాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే తప్పకుండా 1000 లైక్స్ టార్గెట్ అనమాట. అందరూ కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. సో తర్వాత 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ వీటికి చూసుకోండి. 18th క్వశ్చన్ ఆన్సర్ అయితే డి అనమాట. సో 17th బి, సో ఆన్సర్కి కూడా ఉందన్నమాట. సో డీటెయిల్డ్గా నీట్గా, సో ఏంటంటే మీరు నీట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని కొంచెం జూమ్ చేసుకున్నట్లే సరిపోతుంది. సో ఇంకా క్లారిటీగా పేపర్ అంటే మాత్రం అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో అందుకని నేనైతే కొంచెం రిమైనింగ్ వాటికి ఆన్సర్స్ అయితే పెట్టాను. సో తర్వాత 21 మీకు ఇక్కడ రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అన్నాడు. సో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఏంటంటే పారా ఇస్తాడు, పారా చదివేసి మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. కంగారు పడద్దు, నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు కుదిరితే మళ్ళీ సపరేట్ కీ పేపర్ అయితే పెడతాను. 9th క్లాస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ ఫుల్ క్వశ్చన్ పేపర్తో పాటుగా ఫుల్ ఆన్సర్కి పేపర్ అయితే పెట్టాను అనమాట. సో ఆన్సర్ కీ అనేది నేను ఓన్గా రాసి మీకు పెట్టడం జరిగింది. సో అది 100% పక్క అది రాని, అది కానీ చూసుకున్నట్లయితే మాత్రం గ్యారంటీగా 100 out of 100 మార్క్స్ గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత 8th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఫుల్ క్లారిటీ పేపర్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. మీరు కంగారు పడొద్దు, గ్యారంటీగా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తర్వాత మీకు ఫుల్ క్లారిటీ పేపర్తో పాటుగా ఆన్సర్కి పేపర్ కూడా వస్తుందన్నమాట 8th క్లాస్ స్టూడెంట్స్కి. 7th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేపర్ మాత్రం 100% పక్క అనమాట, రియల్ పేపరు. సో ఆన్సర్కి కూడా చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకా కుదిరితే రిమైనింగ్ ఆన్సర్స్ ఇస్తాను. 7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో స్టే ట్యూన్గా ఫాలో అవుతుండండి, అన్ని సబ్జెక్ట్స్ రియల్ పేపర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ వీడియోకి అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్.